కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివన్న నగర్లోని సర్వే నెంబర్ 64-65 టీడీపీ హయాంలో పేదలకిచ్చిన ఇంటి స్థలాల్లో కట్టడాల్ని కూల్చివేసేందుకు వచ్చారు రెవెన్యూ మున్సిపల్ అధికారులు. దీనిపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతోంది. అయితే ఇందుకోసం ఈ సర్వే నెంబర్లనే ఎంపిక చేయడం వివాదాస్పదంగా మారింది. తమకు గత టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించిందని, ఇప్పుడు మళ్లీ ఈ స్థలాలనే వేరొకరికి ఎలా కేటాయిస్తారంటూ మండిపడుతున్నారు లబ్ధిదారులు. పెద్ద ఎత్తున బాధితులు ఆందోళనకు దిగారు. రెవెన్యూ మున్సిపల్ అధికారుల్ని అడ్డుకున్నారు. దీంతో వీరిని అరెస్టు చేసేందుకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఎమ్మిగనూరు శివన్న నగర్లోని టీడీపీ హయాంలో పేదలకిచ్చిన ఇంటి స్థలాల్లో కట్టడాల్ని కూల్చివేసి ఇతరులకు పట్టాలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్పందించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే మీ హయాంలో ఇచ్చిన స్థలాలను ఇప్పుడు మళ్ళీ వాటినే మళ్ళీ ఇస్తున్నారు, ప్లాట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఒకసారి సరే పార్టీ ఏదైనా కూడా ఒకసారి ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ పేదలకు పంచడం ఏంటండి? ఈరోజు ఎంత దారుణం అంటే అండి, ఇది నా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 2 సెంట్లు 962 మంది కుటుంబాలకు ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. 19 ఏళ్ల క్రితం వారు పొజిషన్ లో ఉన్నారు. అదే విధంగా అక్కడ అన్ని వాళ్ళు గుడిసెలు కూడా వేసుకున్నారు, పట్టాలు ఉన్నాయి. అక్కడ కేవలం మౌలిక సదుపాయాలు లేనందువల్ల ఈ రోజు నవరత్నాల పేరు మీద ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న దాస్తికం ఎంత దారుణం అంటే, పేదల దగ్గర నుంచి పట్టాలు లాక్కొని మళ్ళా పేదలకు ఇవ్వాలనే డ్రామా అంటే వాళ్ళ మధ్యలో నుంచి పెడతా ఉన్నారు. ఈ రోజు కోర్టు ద్వారా ఎంత దారుణం అంటే, ఒక హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడైతే పిటిషనర్లు వాళ్ళు వెళ్ళారు, హైకోర్టు ద్వారా క్లియర్ ఆర్డర్ తీసుకుని వస్తే 2 సార్లు ఈ రోజు వైలేట్ చేస్తూ ఆర్డర్ ని కనీసం యంత్రాంగం కానీ పోలీసులు నట్టు పెట్టుకొని ఎంత దౌర్జన్యంగా ఎంత దారుణంగా అసలు ఘోరాతి ఘోరమైన పరిస్థితి చేసి పెట్టి మొత్తం వాళ్ళని కూల్చడం జరిగింది. అంటే దీని అర్థం ఈ ప్రభుత్వానికి అసలు న్యాయస్థానం కానీ చట్టాలంటే గౌరవం ఉందా? అసలు ఏ రకమైనటువంటి ఏ విషయాల్లో కూడా ఇష్టరాజ్యంగా హై హెడెడ్ గా పోవడం తప్ప పేదల పట్ల మీరు ఇవ్వాల్సిందే వాళ్ళని పిలిపించి మాట్లాడాలా, లేకపోతే ఏదైనా సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించాలా? కేవలం ఈరోజు పట్టాలు ఇవ్వాలనే ముసుగులో ఈ రోజు స్కామ్లు చేసుకుంటూ దందాలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పేదలంతా భయభ్రాంతులు చేస్తూ వాళ్ళకున్నటువంటి ఏదైతే ఉన్నారో వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఏళ్ల నుంచి ఉన్నారు అటువంటి ప్రాంతంలో. ఎందుకంటే అదే గతంలో మీకు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్న రోజున అదే సర్వే నెంబర్లలో పక్కన మేము దాదాపు 3+3 ఇల్లు కట్టాం, కొన్ని వేల ఇళ్లు కట్టాం. ఆ రోజు కూడా ఇటువంటి చిన్న సమస్య వస్తే వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని వేల ఇల్లు కట్టించాం. కనీసం ఆ ఇళ్లలో ఈ రోజు కనీసం ఒక్క ఇల్లు ఇచ్చిన పాప అనుకోలేదు పేదలకు. అది ఇవ్వకపోగా అక్కడున్న పేదల మొత్తం సంబంధించినటువంటి పట్టాలన్నీ ఈ రోజు లాక్కొని దౌర్జన్యంగా ఒక హైకోర్టు ఆర్డర్ ని కూడా ఒక లాయర్ కనీసం లాయర్ అక్కడ మాట్లాడుకుంటే ఆయన్ని కూడా తీసుకెళ్లిపోతారు పోలీసు. మహిళల్ని ఎంత దారుణంగా మీరే చూస్తారు విజువల్స్, ఎంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందండి? పేదలకు ఇచ్చేటువంటి పరిహారం ఇదేనా? ఏదైనా పార్టీ కాదు ఇక్కడ ఈ రోజు పేదల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా? థ్యాంక్ యూ జయనాగేశ్వరరెడ్డి గారు.